నొప్పిమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో కోనసీమ జిల్లాలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయా మంత్రి వర్సెస్ మాజీ మంత్రి మధ్య వార్ తారాస్థాయికి చేరిందా రాజకీయ కక్షతో తన కుమారుని అరెస్టు చేయించారని ఒకరు ఆరోపిస్తుంటే చట్టం తనపాన తాను మరొకరు అంటున్నారు జిల్లాకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి కుమారుడి అరెస్టు తర్వాత రాజకీయాల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండేళ్ల క్రితం జరిగిన వాలంటీర్ దుర్గా ప్రసాద్ హత్య కేసులో మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ చేశారు దీంతో మంత్రి వాసంశెట్టి సుభాష్ మాజీ మంత్రి విశ్వరూప్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది మాజీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు వైసీపీలో ఉన్నప్పటి నుంచే విభేదాలున్నాయి సుభాష్ తల్లికి అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగాయి కోనసీమ జిల్లాకు డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టే విషయంలో అమలాపురంలో అల్లర్లు చెలరేగడం అప్పటి మంత్రి విశ్వరూప్ నివాసం ఉంటున్న ఇంటిని దుండగులు తగలపెట్టడం జరిగిపోయింది ఈ సంఘటనకు శట్టి సుభాష్ ప్రధాన కారణమని విశ్వరూప్ ఆరోపించారు అమలాపురం అల్లర్ల కేసులో తనను విశ్వరూప్ అక్రమంగా ఇరికించారని సుభాష్ ప్రత్యారోపణ చేశారు ఇలా వీరిద్దరి మధ్య వైరం పెరిగింది గత ఎన్నికలకు ముందు సుభాష్ టీడీపీలో చేరడం రామచంద్రాపురం నుంచి గెలిచి మంత్రివ్వడం చకచకా జరిగిపోయాయి గత రెండు సంవత్సరాలుగా పోలీసులు మూలన పెట్టిన దుర్గాప్రసాద్ హత్య కేసును తిరగదోడి నిందితులను శిక్షించాలని మంత్రి సుభాష్ డీజీపీని కలిశారు దీంతో వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసు దర్యాప్తు వేగవంతమైంది వైసీపీ కార్యకర్త విశ్వరూపు అనుచరుడు వడ్డీ ధర్మేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు విచారణలో విశ్వరూప్ కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ ప్రమేయాన్ని అతడు బయటపెట్టాడు దీంతో పోలీసులు శ్రీకాంత్ను అరెస్టు చేశారు తన కుమారుడిని మంత్రి సుభాష్ ప్రోద్బలంతోనే పోలీసులు ఈ కేసులో ఎరికించారని న్యాయపోరాటం చేస్తానన్నారు విశ్వరూప్ మాజీ మంత్రి వ్యాఖ్యలకు సుభాష్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు తాము ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పట్టం లేదని చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు విశ్వరూప్ ఆదేశాల వల్లే గత రెండు సంవత్సరాలుగా పోలీసులు ఈ హత్య కేసును పక్కన పెట్టారని సుభాష్ ఆరోపించారు దీంతో మాజీ మంత్రి విశ్వరూప్ మంత్రి సుభాష్ మధ్య వార్ నడుస్తోంది గత నాలుగు నెలలుగా మాజీ మంత్రి విశ్వరూప్ జిల్లాకు దూరంగా ఉంటున్నారు హైదరాబాద్ లో ఆయనకున్న ఫ్యాక్టరీలు ఇతర వ్యాపారాలు నిమగ్నమయ్యారు దీంతో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం జిల్లా రాజకీయాలకు ఆయన కొంతకాలం పాటు విరామం ఇచ్చారని అనుకుంటున్నారు ఇటీవలే మాజీ మంత్రి విశ్వరూప్ కి అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం బాధ్యత అప్పగించింది కుమారుడి అరెస్టు కారణంగా మళ్లీ నియోజకవర్గానికి తిరిగొస్తారా రాజకీయాలు యాక్టివ్ అవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది